మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడు. మేక్ ఇన్ ఇండియా అంటే జోకింగ్ ఇండియా అంట. నువ్వే జోకర్, జో ఏమంటా జోకింగ్ ఇండియా అవుతుంది. నువ్వు జోకర్, నువ్వు టోప్ పెట్టుకుంటే జోకర్ కనబడు. ఆ టోప్కే రహస్యం ఉంది, మొత్తం టోపే తీయలేదు. స్టార్టింగ్ కాచలి టోపీ కూడా తీయలేదు. ఆ గుల్లవయ్య గారు రక్షణ చేస్తాడో టోపీ తీయనట్టుండే ఆయన. ఆ టోపీలో ఉంది జమా మొత్తం ఆ టోపీ మళ్ళీ ఉండే ఎప్పుడు వచ్చేవారు. టోప్ పెట్టుకుంటేనే ఆయన దీంతో మారుతామని చెప్పండి. ఆ స్పీచ్ మొత్తం గతంలో మాట్లాడాడు, అదే ఖమ్మంలో ఇక్కడ మాట్లాడాడు, సేమ్ అదే స్పీచ్. ఎవరు చెప్పలు కోట్లే ఉన్నారందరూ వీక్ ఇవ్వాలే. మేక్ ఇన్ ఇండియా మొన్న తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసినాము. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అది ఇక్కడ తయారైంది. ఇక్కడ ఈ దేశంలో అత్యాధునిక టెక్నాలజీతో తయారైంది. మొబైల్ల తయారీలో ఇండియా 2వ స్థానంలో ఉంది. ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం మనం, ఇక్కడ తయారు చేస్తున్నాం మనం. కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడ తయారేసి అన్ని దేశాలకు ఇచ్చినాం మనం. బొమ్మల తయారీలో కూడా మనం 1వ స్థానానికి పోతున్నాం మనం. మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి, తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియచేయండి. ఇప్పుడు చైనా బజార్, చైనా బజార్ అంటే భారత్ బజార్ అయినాక ఫోన్ అడిగినాక కూడా ఫోన్ చేసి చెప్పారు. అడిగిన నేను గతంలో చెప్పిన చైనా బజార్ అంటే కామన్గా చైనా బజార్ పెట్టుకుంటారు, దాని చైనా వస్తువులు అమ్ముతారు. అదే నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చెప్పలే ఇరాన్ చాయ్ అంటే ఇరాన్కే తయారేస్తుంది. అదేమన్నా మైసూర్ పాక్ తింటాం మైసూర్లో తయారేస్తుంది, అది మైసూర్ పప్పు అంటే మైసూర్లో తయారేస్తుందా, మైసూర్ శాండల్ అంటున్నాం అంటే ఏదో ఒకటి అంటే జిమ్మికులు బాగా జిమ్మికులు చేసి ఇంకా నమ్ముతున్నాం కూడా జాసతో భాషతో ఇంకా నమ్ము ఎవ్వరు నమ్మండి. నీ తుపాకీ రావని మాటలు ఎవ్వరు నమ్మడు. నీ వేషం తుపాకీ రావని వేషమే, నీ మాటలు తుపాకీ రావని మాటలే. మహిళా సాధికారత 35% రిజర్వేషన్ స్టడీనే అంతేనా 35. నీ పక్కకున్న ములాయం సింగ్ కొడుకు ఆయన పేరు అఖిలేష్ యాదవ్ ఆయన రెండు ఫట్ఫండ్స్ అప్పిస్తున్నా అక్కడ నుంచి. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లు పేపర్ను చింపేసిన పార్టీ ములాయం సింగ్ పార్టీ. నువ్వు తెలుగులో మాట్లాడవంటే నాకు అర్థం కాలే ఆయన కూడా గంగిలోకి తలక ఊపిన ఆయన కూడా ఇట్లా. అసలు గత క్యాబినెట్లో ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది మహిళా మంత్రులు పెట్టుకున్నాను? నీకు మహిళ అంటే నీ బిడ్డకు మాత్రమే కనబడుతుంది. నీ బిడ్డ లిక్కర్స్ కావాలి పైసలు పెడితే మన బిడ్డ అబ్బా ఎంత మంచిగా చంపుతుందిరా పైసలు రా, దొంగదంద వేస్తుందో లంగదంద వేస్తుందో మొత్తం అయితే నా బిడ్డ చూడు దేశం మొత్తం వెలుగు వెలుగుతుంది అనుకుంటున్నాడు. మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి, తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియచేయండి.